Hi friends, welcome to Tech Telugu Coding. నేర్చుకుందాం ఈజీగా చాలా ఈజీగా లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రియాక్ట్ జేఎస్ యొక్క ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు నేర్చుకుందాం. లాస్ట్ వీడియోలో మీరు రియాక్ట్ జేఎస్ యొక్క ఇంట్రడక్షన్ చూశారు. సో ఈ ప్రాజెక్ట్ ఈ వీడియోలో మనం ఒక కొత్త ప్రాజెక్ట్ని ఎలా తయారు చేయొచ్చు, దానికి సంబంధించినటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. రైట్, సో ఒక కొత్త రియాక్ట్ చేసిన ప్రాజెక్ట్ని ఎలా చేయొచ్చు, రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్ని ఎలా తయారు చేయొచ్చు, సో ఒకవేళ తయారయ్యాక దానికి సంబంధించిన ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా టెస్ట్ చేయాలి, ఒకవేళ ఒక డెమో కోడ్ అంటే ఏంటి, దాన్ని ఎలా రిమూవ్ చేయాలి అనేది నేర్చుకుందాం ఈరోజు. రైట్, సో ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను మీకు ఇక్కడ చూడండి నోట్స్కి సంబంధించి ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ని తయారు చేయాలంటే మీరు వాడాల్సిన కమాండ్ ఏంటంటే npx create react app, npx create-react-app అని కొట్టి ఇక్కడ మీకు సంబంధించిన మీరు ఏ ప్రాజెక్ట్కి ఏం నేమ్ ఇద్దాం అనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ project1 అంటే project1. సో ఏదైనా పేరు ఇవ్వడానికి ఇట్లా యాంగులర్ బ్రాకెట్స్ పెడతాను, కానీ మీరు మాత్రం యాంగులర్ బ్రాకెట్స్ పెట్టబాకండి. సో దాని మీనింగ్ ఏంటంటే ఆ ప్లేస్లో మీకు సంబంధించిన, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక స్కూల్కి సంబంధించిన ప్రాజెక్ట్ చేస్తున్నారనుకోండి, స్కూల్ అని ఇట్లా మనం మెన్షన్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా సో మీకు ఆల్రెడీ నేను ఇక్కడ కమాండ్ టర్నల్ చేశాను, npx create-react-app. సో ఇక్కడ రన్ అవుతుంది. యాక్చువల్గా నేను కాకుండా ఎందుకు స్టార్ట్ చేశానంటే ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైం, అందువల్ల నేను ముందే ఆల్రెడీ స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసి మీకు క్లాస్ వీడియో స్టార్ట్ చేయడం జరిగింది. చూడండి, నేను ఇది రన్ చేసినప్పుడు బై డిఫాల్ట్ ఇది ఏం చేస్తుంది అంటే 3 ప్యాకేజ్ రియాక్ట్, ఇక్కడ చూడండి రియాక్ట్ అనే ప్యాకేజ్ని, రియాక్ట్ డామ్ అనే ప్యాకేజ్ని, రియాక్ట్ స్క్రిప్ట్స్ అనే ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేస్తుంది. రైట్, సో ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రియాక్ట్ జేఎస్ అనేది ఇట్ ఈస్ ఎ లైబ్రరీ, ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్రేమ్వర్క్. సో అందుకని ఇది లైట్ వెయిట్గా ఉంటుంది వెన్ కంపేర్ టు యాంగులర్తో చూస్తే. సెకండ్ థింగ్, రియాక్ట్ తోటి రియాక్ట్లో టైప్ స్క్రిప్ట్ లాంటివి వాడము, ఓన్లీ జావా స్క్రిప్ట్ మాత్రమే మనం వాడతాం అన్నమాట. ఓకే, సో అదొకటి. సో ఇప్పుడు చూడండి ఇంకా ప్యాకేజ్ పెద్దగా ఉన్నట్టుంది. చాలా టైం పడుతుంది. రైట్, చూడండి ఇన్స్టాల్ అయినాయి అవుతుంది. రైట్, ఇంకా టెంప్లేట్స్ ఇన్స్టాల్ చేసినట్టుగా చెప్తుంది. టెంప్లేట్స్ ప్యాకేజ్ సరే. సో మీకు ఆల్రెడీ చెప్పాను రియాక్ట్ జేఎస్లో వేరే లాంగ్వేజ్ వాడడం, ప్యూర్లీ హెచ్టిఎంఎల్ సంబంధించినవి వాడతాము ఇక్కడ. సో మీకు ఇంట్రడక్షన్లో ఆల్రెడీ అక్కడ కూడా మెన్షన్ చేశాను, ప్రీ రిక్విజిట్స్ కూడా మీకు ఏమేమి నేర్చుకోవాలో కూడా చెప్పాను, ఒకసారి ఆ వీడియో చూడండి. రైట్, సో ఇక్కడ చూడండి మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేయగానే అదే చెప్తుంది. ఇక్కడ చూడండి మీరు ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళాలంటే నేను ఒక ఫోటో తయారు చేసి cd అని వాడాలి. సో cd proj project1 అని కొట్టి ఎంటర్ చేయాలి. సో మీకు ఇక్కడ నోట్స్లో కూడా మెన్షన్ చేశాను, ఒక ప్రాజెక్ట్ని తయారు చేయాలంటేనే ఈ కమాండ్, ఆ ప్రాజెక్ట్ని రన్ చేయాలి నేను బ్రౌజర్లో చూసుకోవాలి అన్నప్పుడు మాత్రం ఇక్కడ 2 కమాండ్స్ npm రన్ స్టార్ట్, npm స్టార్ట్ ఏదైనా వాడచ్చు. సో npm రన్ స్టార్ట్ స్టార్ట్ అని కట్టి ఎంటర్ అవుతుంది. ఒక్కసారి దీని అవుట్పుట్ చూద్దాం, మీకు అర్థమవుతుంది. చూడండి లోకల్ హోస్ట్ 3తో ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. అక్కడే చూసారా, అంటే బై డిఫాల్ట్ డెమో ఎలా ఇస్తుంది రియాక్ట్ అనేది మనం ఇక్కడ చూస్తే తెలుసుకోవచ్చు అన్నమాట. చూసారా, సో రియాక్ట్ బై డిఫాల్ట్ ఇలా కోడ్ ఇచ్చింది. సో ఇది డెమో కోడ్. ఇప్పుడు ఇది ఎక్కడ నుంచి వచ్చింది అనేది కూడా మనం ఒకసారి సర్వర్ని స్టార్ట్ చేయడం కూడా మనకు అర్థమైంది. సో ఇది ఆల్రెడీ మెన్షన్ చేస్తుంది. మీరు npm రన్ స్టార్ట్ అని కొట్టినప్పుడు ఇలా రన్ అవుతుంది. రన్ అయ్యి కంపైల్ అని వస్తుంది. ఏ యూఆర్ఎల్ 3000 మీరు ఆల్రెడీ బ్రౌజర్లో చూసే ఉన్నారు. 3000 దీంతో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇంకొక విషయం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సో మీరు అంటే ఒకవేళ మీరు ఐపీ అడ్రస్ ద్వారా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు, మీ సిస్టంలో ఉంది. సో మీ సిస్టంలో రన్ అయిన ప్రాజెక్ట్ వాడి దాంట్లో చేయలేరు కదా, కానీ వాళ్ళ దాంట్లో కూడా ఓపెన్ చేయాలనుకుంటే సింపుల్గా మీ లోకల్ అడ్రస్ ఉంటుంది. లోకల్ ఐపీ మీరు ఐపీ కాన్ఫిగ్ అని కొట్టగానే మీకు టెర్మినల్ వస్తుంది. ఐపీ కాన్ఫిగ్ని మీకు ఏ ఐపీ ఉంటుంది, ఐపీ కోలన్ 3000 కొట్టగానే మీ సిస్టంలోది అవతల వాళ్ళు కూడా చూడవచ్చు అన్నమాట మీరు రియాక్ట్ నడిపిస్తున్నట్లయితే. క్లియరా? సో ఆ విధంగా మీరు మీ ప్రాజెక్ట్ని మళ్ళీ వాడి దాంట్లో ఇన్స్టాల్ చేయకుండా డైరెక్ట్ ఐపీ అడ్రస్ కోలన్ 3000 కొడితే మీ దాంట్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ వాడికి కనిపిస్తుంది. రైట్ సార్, మరి ఇక్కడ మీకు కొన్ని డౌట్స్ రావచ్చు. దానికి ఐపీ అడ్రస్ మార్చు, ఇవి సేమ్ ఐపీ ఉంది రెండు ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఈ పోర్ట్ మార్చితే సరిపోతుంది. సో ఎవరికైనా పోర్ట్ ఎలా మార్చాలి అనే డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను మీకు చెప్తాను. మీరు డాక్యుమెంటేషన్కి వెళ్ళినా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? రైట్, ఇప్పుడు మనం యాజువల్ టాపిక్స్లో ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. చూడండి, సో ప్రాజ్ అనే ఫోల్డర్ తయారైంది, దీని లోపలికి వెళ్తున్నాను చూడండి. సో నోడ్ మాడ్యూల్స్ ఒక 3 ఫోల్డర్స్ ఉన్నాయి. నోడ్ మాడ్యూల్స్, పబ్లిక్ అండ్ థర్డ్ వన్ ఎస్ఆర్సీ అని ఉంది. సో కింద వచ్చేసరికి ఫోల్డర్స్. రైట్, సో ఇక్కడ ప్యాకేజ్ డాట్ జేసన్. సో ప్యాకేజ్ డాట్ జేసన్ మీకు ఆల్రెడీ యాంగులర్లో ఉంటుంది, వ్యూ జేఎస్లో కూడా ఉంటుంది. ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ అంటే ఏంటి, మనం దీంట్లో ఇన్స్టాల్ చేసినటువంటి అన్ని ప్యాకేజ్ రియాక్ట్ చేసి సంబంధించిన అన్ని ప్యాకేజ్కి సంబంధించినటువంటి లిస్ట్ ఇక్కడ ఉంటుందన్నమాట. సో దాంట్లో డిపెండెన్సీస్ చూడండి ఏమేమి ఉన్నాయి, రియాక్ట్, రియాక్ట్ డామ్ అండ్ రియాక్ట్ స్క్రిప్ట్స్ ఇలాంటివి మనకు ఆల్రెడీ ఫస్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇవన్నట్టు చెప్పినాయి. ఓకే, వెబ్ వైటల్స్ అది బై డిఫాల్ట్ సపోర్ట్ కావాలనుకుంటే తీసుకుంటుంది. డిపెండెన్సీస్ అని ఉంటుంది. నెక్స్ట్ స్క్రిప్ట్స్. స్క్రిప్ట్స్ అంటే మనం ఇప్పుడు ఇందాక మనం స్టార్ట్ చేసాం కదా, npm రన్ స్టార్ట్. ఇదే మనం npm రన్ స్టార్ట్ కొట్టినప్పుడు అది ఏం కాల్ చేస్తుందంటే అది ఈ కమాండ్ కాల్ చేస్తుంది. మరి రియాక్ట్ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి ఉంది చూడండి, నేను ఈ ప్యాకేజ్ని ఈ రియాక్ట్ ప్రాజెక్ట్ని ఇన్స్టాల్ చేసేటప్పుడే, నేను ప్రాజెక్ట్ని తయారు చేసేటప్పుడే ఆల్రెడీ ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయింది. దానివల్లనే మీరు npm రన్ స్టార్ట్ కొట్టినప్పుడు ఇది ఈ ప్యాకేజీకి సంబంధించినటువంటి కమాండ్ని రన్ చేస్తుంది అనమాట. రైట్, సో ఇది ప్యాకేజ్ డాట్ చేసేందుకు సంబంధించిన విషయం. రైట్, దీనికి సంబంధించిన వర్షన్ పెట్టుకోవచ్చు, దానికి సంబంధించిన ప్రాజెక్ట్ నేమ్ పెట్టుకోవచ్చు, ఇలాంటి అన్ని డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. రైట్, సో ఇక్కడ ఫస్ట్ నోడ్ మాడ్యూల్స్ ఉంది. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ ప్యాకేజెస్ ఉన్నాయి, ఆ ప్యాకేజెస్ ఎక్కడ డౌన్లోడ్ అయినాయి అని అంటే ఇక్కడ చూడండి ఇక్కడ నోడ్ మాడ్యూల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ నోడ్ మాడ్యూల్స్ అంటారు. సో ఇక్కడ చూడండి ఈ నోడ్ మాడ్యూల్స్ లోపల ఉంటాయి, చాలా ఉంటాయి, దానికి సపోర్ట్ అయ్యి చూడండి దీంట్లో మీకు చూపిస్తాను. రియాక్ట్ అని ఉంటుంది, సపోర్ట్ చేసే వాటితో పాటు ఇవన్నీ ప్యాకేజెస్ సపోర్ట్ చేసే వాటితో పాటు ఇవి కూడా ఉంటాయి. ఇక్కడ మీకు చూపిస్తాను రియాక్ట్ అని. ఒకసారి స్క్రోల్ బార్ వస్తుంది, కనిపిస్తున్నా రియాక్ట్ డామ్, రియాక్ట్ జేఎస్, రియాక్ట్ ఇవన్నీ ప్యాకేజ్ అన్నమాట. ఇవన్నీ కూడా నోడ్ మాడ్యూల్స్ ఉంటాయి. సో దీన్ని ఏమాత్రం మీరు టచ్ చేయొద్దు. ఓకే, ఎందుకంటే ఇవి ఆల్రెడీ వెల్ స్ట్రక్చర్డ్ ఆర్గనైజ్డ్ ప్యాకేజ్ అనమాట. మీరు ఏమాత్రం టచ్ చేసినా మీ రియాక్ట్ ప్రాజెక్ట్ వెళ్ళిపోతుంది, కాబట్టి దీన్ని టచ్ చేయొద్దు. సెకండ్ థింగ్ పబ్లిక్. పబ్లిక్ అంటే ఏంటంటే పబ్లిక్ కనపడే హెచ్టిఎంఎల్ ఫైల్ ఇది ఇక్కడ ఉంటుంది. అసలు రియాక్ట్లో జరిగేది ఏంటి అంటే మనం రియాక్ట్లో రాసేది జావా స్క్రిప్ట్, హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఏవైతే రాస్తామో అవన్నీ కలిసి ఒక జావాస్క్రిప్ట్ ఫైల్గా తయారవుతాయి. ఆ ఫైల్ని ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్లోకి లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరు లోడ్, ఓన్లీ తయారు చేస్తాం, లోడ్ చేసేదంతా కూడా రియాక్ట్ చేసే, గుర్తుపెట్టుకోండి. సో అల్టిమేట్గా మీరు లోకల్ హోస్ట్ కోలన్ 3000 కొడితే ఓపెన్ అయ్యే ఫైల్ ఏంటి, ఇది ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. సో ఇక్కడ చూడండి మీకు దానికి సంబంధించిన జిఎస్ ఫైల్స్ ఏంటి, ఇక్కడ మీకు ఏం కనపడదు, రన్ టైంలో చేసుకుంటుంది. మరి ఆ కోడ్ అంతా ఎక్కడ లోడ్ అవుతుంది అని అంటే ఇక్కడ చూడండి ఐడి దీంట్లో లోడ్ అవుతుంది. రైట్, ఇక్కడ ఎందుకు లోడ్ అవుతుంది, వేరే దాంట్లో లోడ్ కావచ్చు కదా, దానికి సంబంధించినవి కూడా ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఓకే, సో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది హెడ్ ట్యాగ్, బాడీ ట్యాగ్ మొత్తం ఈ ప్రాజెక్ట్ మొత్తంలో ఓన్లీ ఈ పేజీలోనే ఉంటుంది, ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ మీకు ఎక్కడా ఉండదు. నెక్స్ట్ విషయం, సో ఇక్కడ ఒక్కోసారి అన్ని కొలాప్స్ చేస్తున్నాను, దీంట్లోకి వెళ్తున్నాను. సో ఈ 3 ప్రాజెక్టులు పబ్లిక్ దాంట్లో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్, ఇందులో జేపీజీ అంటే 1000 ఓన్లీ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. సో ఎస్ఆర్సి ఇదేంటి గుర్తుపెట్టుకోండి, ఇదే ఫోల్డర్ ఈ ఫోల్డర్లోనే మన కోడ్ మొత్తం ఉంటుంది. మనం ఇంకెక్కడా రాయం. దీంట్లో కావాలంటే ఇంకో ఫోల్డర్స్ తయారు చేసుకుంటాం తప్ప ఎస్ఆర్సి ఫోల్డర్ నుంచి బయటికి రాము. క్లియరా? నెక్స్ట్ వన్, దీంట్లో ఫస్ట్ కాంపోనెంట్ చూడండి, ఇండెక్స్ డాట్ జేఎస్ అని ఉంటుంది. చూడండి ఇండెక్స్ డాట్ జేఎస్లోనే రూట్ అని చూసారా. ఇండెక్స్ డాట్ జేఎస్ ఈ అంటే గెట్ ఎలిమెంట్. మీరు జావా స్క్రిప్ట్ ఎవరికైనా నాలెడ్జ్ లేకపోతే ఒకసారి జావా స్క్రిప్ట్ నేర్చుకోండి. మన ఛానల్లో జావా స్క్రిప్ట్ సంబంధించిన ట్యూటోరియల్స్ కూడా ఉన్నాయి. సో అవి చూస్తే మీకు దీనికి సంబంధించిన నాలెడ్జ్ వస్తుందన్నమాట. సో ఈ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆ రూట్ని తీసుకొని వచ్చి ఆ రూట్కి సంబంధించిన ట్యాగ్, ఆ ట్యాగ్లోకి ఈ యాప్కి సంబంధించిన యాప్ కాంపోనెంట్ ఇక్కడ చూడండి యాప్ డాట్ జేఎస్ ఉంది కదా, దానికి సంబంధించిన కోడ్ని లోడ్ చేయమని చెప్తున్నాను ఈ రూట్ అనే ఐడిలోకి. చూడండి ఇండెక్స్ డాట్ హెచ్టీఎంఎల్ ఈ మధ్యలో లోడ్ చేయమని చెబుతున్నాను అన్నమాట ఇక్కడ. సో యాప్ డాట్ జేఎస్లో ఏముందో చూద్దాం. చూడండి సో యాప్ డాట్ జేఎస్లో ఏదో కోడ్ ఉంది చూడండి సేమ్. ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది, నేను అవుట్పుట్ చూస్తాను. చూడండి ఎడిట్ ఎస్ఆర్సి, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉంటుంది ఎడిట్ ఎస్ఆర్సి. ఇక్కడ నేను ఇక్కడ తీసేసి వెల్కమ్ అంటాను. చూడండి వెల్కమ్ అని సేవ్ చేస్తున్నాను. చూడండి చూసారా, దీనికి ఇంకో స్పెషాలిటీ ఉంది. దీంట్లో ఏంటంటే హాట్ రీలోడ్ ఉంది, అంటే మీరు సేవ్ చేయగానే ఆటోమేటిక్గా రీలోడ్ అవుతుంది. అదే మీరు ఒక వెబ్సైట్ నార్మల్ హెచ్టీఎంఎల్లో పెట్టారనుకోండి, దాన్ని మీరు ఇక్కడికి వెళ్ళి రీలోడ్ కొట్టాలి. ఇక్కడ అలా లేదు. యాంగులర్ కూడా అలానే ఉంది, రియాక్ట్ కూడా అలానే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఫ్లట్టర్ కూడా అలానే ఉంది, మీరు కూర్చొని మళ్ళీ రీఫ్రెష్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే రైట్, సో ఇది మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం మా టాపిక్స్లోకి వద్దాం. సో ఇంకోటి ఏంటి, ఆ డెమో కోడ్ ఎక్కడ ఉందో చూద్దాం. మీకు ఆల్రెడీ చెప్పాను ఇండెక్స్ డాట్ జేఎస్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం పట్టించుకోవాల్సిన ఓన్లీ యాప్ డాట్ జేఎస్, ఎందుకంటే ఈ కోడ్ మొత్తం మాత్రమే ఇండెక్స్ డాట్ జేఎస్లో లోడ్ అవుతుంది కాబట్టి మనకి ఏమవసరం లేదు. సో అన్నిటిని నేను ఒకసారి క్లోజ్ అదర్స్ రైట్. సో ఇప్పుడు మనం పట్టించుకోవాల్సింది ఎస్ఆర్సీలో యాప్ డాట్ జేఎస్ని మాత్రమే, మిగతా ఫైల్స్తో మనకి సంబంధం లేదు. సో మిగతా మీకు జస్ట్ అండర్స్టాండింగ్ కోసం మాత్రమే మీకు చెప్పడం జరిగింది. ఓకే దీంట్లో ఒకసారి చూడండి, ఇది జస్ట్ ప్లెయిన్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్. ఇక్కడ ఫంక్షన్ని ఏమంటారంటే కాంపోనెంట్. ఫంక్షన్ని కానీ క్లాస్ని కానీ, క్లాస్ అనేది ఒక కాన్సెప్ట్ పక్కన పెట్టండి, ఇక్కడ ఫంక్షన్ని కాంపోనెంట్ అంటారు. ఈ రియాక్ట్ జేఎస్లో ప్లెయిన్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్ నథింగ్. చూడండి ఒక రిటర్న్ చేస్తుంది. ఇక్కడ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాగ్, ఇదంతా మనకు అక్కడ చూపించిన డిజైన్ అంతా దీనికి సంబంధించింది. సార్ నాకు ఇదంతా నేను తీసేస్తాను. చూడండి మీకు ఒకసారి ఈ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ని తీసి నువ్వు ఏది రాస్తే అది వస్తుంది అనమాట. అక్కడ ఇక్కడ చూడండి ఈ రిటర్న్ తీసేసి జస్ట్ హెచ్ వన్ ట్యాగ్ రాస్తున్నాను. వెల్కమ్ అని సేవ్ చేస్తున్నాను. ఒక్కసారి చూడండి వచ్చింది చూసారా. సో అంటే ఈ యాప్ అనే ఫంక్షన్ ఏదైతే రిటర్న్ చేస్తుందో అది ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మీకు సంబంధించినటువంటి డెమో అంతకుముందు ఉన్న కోడ్ని తీసే చూపించాను. ఇంకా ఒకటి చూడండి, ఇక్కడ మనం వాళ్ళ లోగో వాడట్లేదు. సో ఆ లోగోకి సంబంధించింది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నా, నాకు అది వాడట్లేదు కాబట్టి అది తీసేస్తున్నాను. ఇప్పుడు మనం సిఎస్ఎస్ వాడుతున్నామా, సో దానికి సంబంధించిన సిఎస్ఎస్ కావాలనుకున్నప్పుడు చూడండి యాప్ డాట్ సిఎస్ఎస్ కనిపిస్తుందా, ఇక్కడ పెట్టుకుంటాం. ఇక్కడ దీనికి సంబంధించిన ఏం క్లాస్ వాడలేదు కాబట్టి తీసేస్తున్నా. సో ఎవరికైనా సిఎస్ఎస్ సంబంధించిన నాలెడ్జ్ కావాలంటే మన ఛానల్లో దానికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, ఒక్కసారి వెళ్ళి అన్నీ చూసుకుని బేసిక్ నాలెడ్జ్ జస్ట్ రిఫ్రెష్ చేసుకోండి. దానివల్ల దీంట్లో, ఎందుకంటే మీకు దీంట్లో మెయిన్ నాలెడ్జ్ హెచ్టీఎంఎల్ ఉండాలి, సిఎస్ఎస్ ఉండాలి, జావాస్క్రిప్ట్ నాలెడ్జ్ ఉండాలి. జావాస్క్రిప్ట్ నాలెడ్జ్ మామూలు కాదు, కొంచెం హై ఎండ్లోనే ఉండాలి. సో కాబట్టి మన ఛానల్లో జావాస్క్రిప్ట్ ట్యూటోరియల్స్ మొత్తం కూడా పాస్ అవుట్ చేసేయండి. ప్రాక్టీస్ 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 చేసేయండి. ఓకే ఇప్పుడు నేను H1 అనే ట్యాగ్ ఒక స్టైల్ రాస్తున్నాను. చూడండి కలర్ కోలన్ రెడ్ అని ఇస్తున్నాను. ఒకసారి సేవ్ చేస్తాను. నేను ఆల్రెడీ యాప్ డాట్ జేఎస్లో ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇంపోర్ట్ చేసుకుని డైరెక్ట్గా నేను అప్లై చేయొచ్చు. చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను. ఓ సారీ H1 ట్యాగ్ కదా, సేవ్ చేస్తున్నాను. సారీ ఒక్కొక్కసారి రిఫ్రెష్ ఇష్యూ ఉంటుంది చూసుకోండి. సో ఈ వెల్కమ్ నేను ఇక్కడ, సో అంటే ఒక సిఎస్ఎస్కి సంబంధించినవి కూడా జస్ట్ ఆ ఫైల్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటే చాలు. దానికి సంబంధించినవి సపరేట్గా ఉంటే వాటిని ఇంపోర్ట్ చేసుకుని వాడుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఒక రా కోడ్ని తీసేసి మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి రైట్ ఐ విల్ ఆల్వేస్ గివ్ రిప్లై సో మీకు ఏ డౌట్స్నా మెన్షన్ చేయండి సో నెక్స్ట్ క్లాస్లో మీకు కాంపోనెంట్స్ అంటే ఏంటి స్టేట్లెస్ అంటే ఏంటి అవన్నీ కూడా మీకు నెక్స్ట్ కవర్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో మీకు స్టేట్లెస్ కాంపోనెంట్స్ గురించి స్టేట్ఫుల్ కాంపోనెంట్స్ డిఫరెన్సెస్ ఏంటి ఎలా ఉంటుందనేది కూడా మీకు కవర్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రమే కాదు లైక్ కూడా చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ టెక్ తెలుగు